చేస్తున్నావు కానీ శరీరముతో నీ మనసు ఆ కర్మతో కలవటం లేదు. ఎక్కడ నీ హృదయంలో భావన లేకుండా చేస్తావో దాన్ని ఏమంటారు? అకర్మ అంటారు. అంటే దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగము లేదు. నువ్వు ధ్యానము చేసినా, పూజ చేసినా, దానము చేసినా, ప్రదక్షిణలు చేసినా, వ్రతాలు చేసినా, దాంట్లో చిల్లిగా అంత కూడా ఉపయోగం లేదు. ఎక్కడ భావన లోపిస్తుందో ఆ కర్మలన్నీ వృధానే. ఫలితమే లేని దాన్ని అకర్మ అంటారు. కర్మ అంటే లోపల నువ్వు ఎలాంటి భావన ఉంటుందో అలాంటి పనిని, అంటే నువ్వు చేస్తున్నటువంటి కర్మకు అనుసంధానంగా నీ లోపల తత్భావన ఉండాల. నీ హృదయంలో గౌరవం పొంగిపోయి నువ్వు చేతిలో ఇలా ముక్కలించాలి కానీ అది కర్మ, అది ఫలితాన్ని ఇస్తుంది. నీకు భక్తి పుట్టి పూజ చేసినప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. ఊరికే వస్తువులన్నీ తెచ్చిపెట్టుకుని ఒక తంతు చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. మరియు నువ్వు చేసే పని ఏదైనా సరే భావన ఉండాలా, రెండోది ప్రాసెస్ ఉండాలా, అంటే పద్ధతి ఉండాలా, ధర్మంగా ఉండాలా. ధర్మబద్ధమైనటువంటి మనోవాక్కాయ కర్మలు మూడు ఏకమై చేసే పనిని ఏమంటామో కర్మ అంటాము. అది మంచి ఫలితాన్ని ఇస్తుంది.